ఇన్నాళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, అజిత్, కార్తి వంటి హీరోలకు మాత్రమే ఇమేజ్ ఉంది. వాళ్ళు నటించిన సినిమాలకు మాత్రమే అసాధారణ గిరాకీ ఉండేది. కానీ ట్రెండ్ మారుతోంది. ఇక మీదట ఇలయ దళపతి విజయ్ కూడా తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే అతడు నటించిన మెర్సల్ తమిళంలో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ సాధించి ఇప్పుడు తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయింది. ఇక అదిరింది ఓపెనింగ్ డే రికార్డులు మోతెక్కిపోయాయని తెలుస్తోంది. ఓపెనింగ్ డే ఈ సినిమా ఏపీ తెలంగాణ కలుపుకుని ఏకంగా 2.75 కోట్లు వసూలైంది. ఈ వసూళ్లు అజిత్ నటించిన వివేకం కంటే టాప్ వసూళ్ళనే చెప్పాలి. వివేకం తొలిరోజు 1.75 కోట్లు వసూలు చేసింది. ఇక విజయ్ నటించిన మెర్సల్ తొలి నుంచి వివాదాలతో బోలెడంత పబ్లిసిటీ కొట్టేసింది. కాగా త్రిపాత్రల్లో విజయ్ నటన అదిరింది అంటూ ప్రమోషన్ చేశారు. అందుకే ఇంత పెద్ద ఓపెనింగ్లు తెస్తోందని చెబుతున్నారు. ఏపీ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్ మెర్సల్ 2.75 క్రోర్, వివేకం 1.75 క్రోర్.